హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జబ్రేట్ ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్ గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమ్మీడియట్ గా తెలుస్తూ ఉంటాయి. ఏవి మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. చూసే ప్రతి స్టూడెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా యూస్ఫుల్ అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే అండి భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ లో అయితే కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. టోటల్ వేకెన్సీస్ అయితే 24 అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడైతే క్లియర్ గా అయితే చూద్దాము. సో ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి. సబార్డినేట్ క్యాడర్ లో అయితే నియమకాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్ బ్రాంచ్ లో ఉన్నాయని క్లియర్ గా చెప్తున్నారు. హైదరాబాద్ ఎస్సీ కేటగిరీలో 4, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 7, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో 2, జనరల్ కేటగిరీలో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్లీ అనేది మీకు 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ సర్కిల్ లో అయితే ఉంటాయని క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ జిల్లాలోని స్థిర నివాసులను బట్టి అభ్యర్థులను దరఖాస్తులు కోరబడుచునని ఇక్కడైతే రాశారు. ఇక్కడ మొత్తం ఖాళీలు 24 అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద 6, దృష్టి లోపం కింద కేటగిరీ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఏజ్ వచ్చేసేపాటికి 18 ఇయర్స్ అయితే మినిమం ఉండాలి, మాక్సిమం 24 ఇయర్స్ ఉండాలని క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ 5 ఇయర్స్ అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ అనేది మీకు క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి ఇంగ్లీష్ లో ప్రాథమికంగా చదవడం వ్రాయడం అయితే రాయాలి. 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంగ్లీష్ లో మీకు రాయడం చదవడం ఉంటే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ వచ్చేసేపటికి ఫ్రెండ్స్ 14,500 నుంచి 28,145 మధ్య ఉంటుందని క్లియర్ గా చెప్తున్నారు. సో డిఏ హెచ్ఆర్ఏ అనేది మొదటి సంవత్సర ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయని క్లియర్ గా చెప్తున్నారు. ఎంపిక విధానం దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హత ప్రమాణాలు చూసుకొని మీకు అంటే ఫ్రెండ్స్ దరఖాస్తుల ముందు మీరు అయితే వాళ్ళైతే స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్ ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే అభ్యర్థులు దిగువ తెలిపిన వివరాలు కలిగిన దరఖాస్తు దాఖలు చేయవలసిందిగా కోరుచున్నారు. అవి దరఖాస్తు చేసిన ఉద్యోగము, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, మొబైల్ నెంబర్, జనరల్ నేము, మీ 10th క్లాస్, 12th క్లాస్ క్వాలిఫికేషన్, మార్క్ షీట్, మీకు శాశ్వత నివాస రుజువు లేదా స్థానిక నివాసాలు తెలిపే రుజువు అంటున్నారు, అంటే ఆధార్ కార్డు పెట్టాలి, మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేయమంటున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే అది, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పైన తెలిపిన విధంగా ఆధార్ డాక్యుమెంట్ గల దరఖాస్తులను రిజిస్టర్డ్ ఏడీ స్పీడ్ పోస్ట్ ద్వారా తప్పక పంపాలని క్లియర్ గా చెప్తున్నారు. మరియు అప్లికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ప్యూన్ అంటూ పేర్కొంటూ సీల్డ్ ఎన్వలప్ లో దిగువ తెలిపిన చిరునామాకు అయితే పంపించాలి. ఎప్పుడు లోపల చేరాలి అంటే 4/3/2020 పంపాలని క్లియర్ గా చెప్తున్నారు. ఎవరికి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ ఆఫీస్, హైదరాబాద్, రీజెన్సీ ప్లాజా, 1st ఫ్లోర్, ప్లాట్ నంబర్ 3, హౌస్ నెంబర్ 7-1-450/RP/3/1A, మైత్రి విహార్ ఏరియా, అమీర్పేట్, హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. సో 4/3/2022 తర్వాత అప్లికేషన్ ఫామ్స్ ఉన్నా రిజెక్ట్ అయితే చేసేస్తారు. సో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ కూడా పంపించకపోయినా రిజెక్ట్ చేస్తారని క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఎంపిక అనేది బ్యాంక్ మాత్రమే ఫైనల్ డిసిషన్ తీసుకుంటుందని క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్న పోస్టులు ఇవి, సబార్డినేట్ క్యాడర్ ప్యూన్ ఉద్యోగాలను క్లియర్ గా చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోండి. ఇలాంటి అప్డేట్ జాబ్ నోటిఫికేషన్ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.